ఇది ఇజ్రాయెల్ దేశం. దీని యొక్క ఏరియా కేవలం 25,000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. ఇది మన కేరళ రాష్ట్రం యొక్క టోటల్ ఏరియా కంటే చాలా తక్కువ. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ శత్రు దేశాలే. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు ఆఫీషియల్ గా 8 సార్లు యుద్ధం జరిగింది. 2 పెద్ద విప్లవాలు జరిగాయి. ఇప్పటికీ కూడా అక్కడ ఎన్నో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏ ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. అరబ్ దేశాలన్నీ ఏకమై కూడా ఒకసారి యుద్ధం చేశారు, కానీ ఇజ్రాయెల్ ను ఓడించలేకపోయారు. 1,32,00,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం, 2.7 trillion యుఎస్ డాలర్ల జీడిపి, ఆయిల్ ద్వారా లక్షల కోట్ల డబ్బు, అత్యాధునిక ఆయుధాలు కొనే సామర్థ్యం, వాట్ నాట్. అరబ్ దేశాల దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ ఇజ్రాయెల్ అనే చిన్న దేశంతో ఎందుకు గెలవలేకపోయాయి అంటే, ఇజ్రాయెల్ దగ్గర స్ట్రాటజీ ఉంది, అదే యుద్ధ వ్యూహాలు రచించగల సామర్థ్యం ఉంది, ప్లానింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజల దగ్గర తమ దేశం పట్ల అమితమైన ప్రేమ ఉంది. భారత వర్షలో కూడా, అదే ఇండియాలో కూడా ఇజ్రాయెల్ లాంటి గుణగుణాలతో ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. నార్త్ ఈస్ట్ లో ఇప్పటి అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వెలిసిన ఆ రాజ్యం పేరు అహోం కింగ్డమ్. ఈ చిన్న రాజ్యం పైన మొఘలులు 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయారు. మొఘల్ సామ్రాజ్యం భారత్ను ఆక్రమించి పాలిస్తున్న టోటల్ ఏరియా, అప్పటి టోటల్ ఏరియా అక్షరాల 40,00,000 స్క్వేర్ కిలోమీటర్లు. అప్పట్లో మొఘలులు ప్రపంచంలోని 25% జీడిపిను కాంట్రిబ్యూట్ చేసేవారు. మొఘల్స్ దగ్గర అత్యాధునిక యుద్ధ తోపులు, యుద్ధ నౌకలు, తుర్కీ నుండి దిగుమతి చేసుకున్న యుద్ధ గుర్రాలు, 5,00,000 సైన్యం, 30,000 యుద్ధ ఏనుగులు, వాట్ నాట్. మొఘల్ రాజు ఔరంగజేబ్ దగ్గర అన్ని ఉండేవి. కానీ కేవలం 78 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అహోం రాజ్యాన్ని కేవలం 30,000 మంది సైనికులు, 15,000 మంది ఆర్చర్స్, 1,000 యుద్ధ తోపులు మాత్రమన్న అహోం రాజ్యంతో 17 సార్లు ఓడిపోయింది. ఒక రాజ్యం ఎంత పెద్దగా ఉంది, ఆ రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉన్నారు, వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి వంటి పారామీటర్స్ యుద్ధ గెలుపును డిసైడ్ చేయవు. అంత పెద్ద మొఘల్ సామ్రాజ్యం దగ్గర లేనిది, అహోం రాజ్యం దగ్గర ఉన్నది 3 విషయాలు. 1 వార్ స్ట్రాటజీ, 2 బ్రేవరీ, 3 మరియు ముఖ్యమైనది లీడర్షిప్. అహోం రాజ్యం యొక్క సైన్యాన్ని లీడ్ చేసిన వ్యక్తి, అహోం రాజ్య సైనికుల్ని డ్రైవ్ చేసిన వ్యక్తి లసిత్ బోర్ఫుకాన్. అన్ఫార్చునేట్లీ లెజెండరీ లసిత్ బోర్ఫుకాన్ గురించి భారత్లో 90% ప్రజలకు తెలియదు. ఓన్లీ అస్సామీ ప్రజలకు మాత్రమే ఈయన గురించి తెలుసు. మన టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడా ఈయన గురించి ఉండదు. వచ్చే నవంబర్ 24 రోజు యుద్ధ వీరుడు లసిత్ బోర్ఫుకాన్ జన్మదినం. ఆయన జన్మదిన సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. లసిత్ బోర్ఫుకాన్ మొఘలుల ఓడించడానికి వేసిన ఎత్తులు చరిత్రలో నిలిచిపోతాయి. లసిత్ బోర్ఫుకాన్ స్ట్రాటజికలీ, మోరలీ, టెక్నికలీ, మిలిటరీలీ, పొలిటికలీ, టాక్టికలీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ను దెబ్బ కొట్టిన తీరు వింటే ఎటువంటి వాడి హార్ట్స్ అన్న గర్వంతో పంపవుతాయి. జనవరిలో ఇప్పటి మియన్మార్ ప్రదేశానికి చెందిన కొంతమంది తాయిజాతి ప్రజలు బ్రహ్మపుత్ర నది తీరం గుండా నార్త్ ఈస్ట్ ఇండియాకు చేరుకున్నారు. మెల్లిగా ఈ తాయిజాతి ప్రజలు ఎక్స్పాండ్ అయ్యి అక్కడి లోకల్ ప్రజలతో కలిసి అహోం కింగ్డమ్ అనే ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. 16th సెంచురీలో ఈ అహోం కింగ్డమ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఓడించి గర్గావ్ ను క్యాపిటల్ గా చేసుకుని అహోం రాజ్యాన్ని విస్తరించి పాలించసాగారు. మొఘల్ సైన్యం అహోం రాజ్యాన్ని ఆక్రమించకపోవడానికి కారణం, అహోం రాజ్యాన్ని చేరుకోవాలి అంటే బ్రహ్మపుత్ర నదిని దాటాలి. అహోం సైన్యం సముద్ర యుద్ధంలో, అదే నీటిలో చేసే యుద్ధంలో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అంతేకాదు, అహోం రాజ్యంలో ఎక్కువగా కొండలోయలు ఉండేవి. కొండలోయల్లో దాక్కొని గెరిల్లా యుద్ధ నీతి ద్వారా, అదే హిట్ అండ్ రన్ టాక్టిక్స్ ను వాడి మొఘల్ సైనికులను చంపేవారు. 1658లో మొఘల్ రాజ్యానికి రాజుగా ఔరంగజేబ్ గద్దె ఎక్కాడు. తన తాత ముత్తాతలు ఎంత ట్రై చేసినా గెలవలేని అహోం రాజ్యాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు. తన పవర్ ను నార్త్ ఈస్ట్ వరకు విస్తరించాలి అనుకున్నాడు. ఒకరోజు ఔరంగజేబ్ తన మంత్రిని దర్బార్కు పిలిచి, ఎందుకు మనం అహోం రాజ్యాన్ని ఓడించలేకపోతున్నాము అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రి ఔరంగజేబ్తో, సాహెబ్, అహోం రాజ్యం పైన మనం 2 సార్లు దండయాత్రలు చేశాము, కానీ 2 సార్లు ఓడిపోవాల్సి వచ్చింది సాహెబ్ అని సమాధానం ఇచ్చాడు. తక్షణమే ఔరంగజేబ్ బెంగాల్లోని మొఘల్ రాజ్యానికి సుబేదార్ అయినటువంటి మీర్ జుమ్లాకు కబురు పెట్టాడు. అహోం రాజ్యం పైన తక్షణమే అటాక్ చేయమని మీర్ జుమ్లాను ఆదేశించాడు. ఇయర్ 1661లో రాజు చెప్పిన విధంగానే పెద్ద మొత్తంలో సైన్యాన్ని తీసుకెళ్లి మీర్ జుమ్లా అహోం రాజ్యం యొక్క క్యాపిటల్ అయిన గర్గావ్ పైన అటాక్ చేశాడు. ఇదే టైంలో అహోం రాజ్యం యొక్క సైన్యంలోని ముఖ్యమైన భాగం నారా రాజ్యంతో యుద్ధం చేస్తోంది.
అదును చూసుకొని మీర్ జుమ్లా అహోం కంచుకోటైన గర్గోం పైన అటాక్ చేసి గర్గోం పైన పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు. తర్వాత జనవరి 23, 1663లో అహోం రాజ్యరాజు జయధ్వజ సింగాకు మరియు ముఘల్ సుబేదార్ మీర్ జుమ్లాకు మధ్య ట్రీటీ ఆఫ్ గిలాజ్ కరీఘాట్ అనే సంధి జరిగింది. ఈ సంధిలో భాగంగా రాజు జయధ్వజ సింగా తన కూతురు రమణిని హరేంలో ముఘలలకు అప్పగించాడు. 100 కిలోల బంగారం, 90 యుద్ధ ఏనుగులు, 300 టన్నుల వెండి ఇచ్చాడు. రాజు ఇచ్చిన బంగారం వెండితో పాటు రమణిని కూడా తీసుకుని మీర్ జుమ్లా గర్గం వదిలి వెళ్ళిపోయాడు. అహోం రాజ్యానికి రాజుగా మాత్రమే జయధ్వజ సింగా ఉండేవాడు, కానీ అధికారం మాత్రం ఔరంగజేబ్ చేతిలోనే ఉండేది. ముఘల్ రాజు ఔరంగజేబ్ అహోం రాజ్యానికి టర్మ్స్ ను డిక్టేట్ చేసేవాడు. తన కూతురిని ముఘలేయుల చేతిలో పెట్టాను అన్న బెంగతో, తన యొక్క రాజ్యం ముఘలేయుల చేతుల్లో వెళ్ళిందన్న కోపంతో రాజు జయధ్వజ సింగా అదే సంవత్సరంలో చనిపోయాడు. అహోం రాజ్యానికి రాజాగా చక్రధ్వజ సింగా గద్దెక్కాడు. కొత్త రాజు లక్ష్యం ఒక్కటే, ముఘల్ సైనికుల్ని అహోం నుండి వెనక్కి నెట్టాలి, ముఖ్యంగా వెస్టర్న్ అహోంలోని ముఘల్ ఆధిపత్యాన్ని అణచివేయాలి అని. ముఘల్ సైన్యాన్ని ఓడించడానికి, అహోం రాజ్య సైనికుల్ని లీడ్ చేయడానికి ధైర్యం విశ్వాసం ఉన్న ఒక నాయకుడు ఎన్నుకోండి అని రాజు తన మంత్రి అతన్ను ఆదేశించాడు. మంత్రి అతను మారు ఆలోచించకుండా, రాజా లసిత్ అయితే బాగుంటుంది అని లసిత్ పేరును ప్రపోజ్ చేశాడు. లసిత్ ఎవరో కాదు, జయధ్వజ సింగా మేనలుడు, హరెంలో వెళ్లిన రమణికు కజిన్ అవుతాడు. నవంబర్ 24, 1622లో లసిత్ జన్మించాడు. లసిత్ తండ్రి ముంబై తమ్ముళ్ళి బార్బురువా అహోం సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండేవాడు. యుద్ధ వీరుల కుటుంబంలో పుట్టిన లసిత్ చిన్నతనం నుండి యుద్ధ విద్యల్ని నేర్చుకున్నాడు, మానవత్వం గురించి చదువుకున్నాడు. లసిత్ అహోం సైన్యంలో స్కార్ఫ్ బేరర్ గా, రాజుకు గాడ్ గా, సైమల్గర్ కోటకు కమాండర్ గా పనిచేశాడు. లసిత్ బోర్ఫుకాన్ పేరులో, బోర్ఫుకాన్ అంటే సేనాధిపతి అని అర్థం. అహోం సైన్యం యొక్క బాధ్యతలను తీసుకున్న తర్వాత ఎలాగైనా ముఘల్స్ ను అహోం నుండి తరిమి తరిమి కొడతాను అని లసిత్ రాజుకు మాట ఇచ్చాడు. లసిత్ తన సైన్యంతో ముఘల్ ఆక్రమణలో ఉన్న ఇటాకులి కోట వైపు యుద్ధానికి బయలుదేరాడు. ఇటాకులి కోటకు ముఘల్ తరపు నుండి ఫౌజ్దార్ గా సయ్యద్ ఫిరోజ్ ఖాన్ ఉండేవాడు. ఇటాకులి కోట బ్రహ్మపుత్ర నదికి సౌత్ సైడ్ లో ఉండేది. ఇటాకులి కోట ప్రజెంట్ డే గౌహతిలో ఉంది. లసిత్ నౌకలు నది తీరానికి చేరుకోగానే పెద్ద ఎత్తున ముఘలేయుల యొక్క యుద్ధ తోపులు బాంబుల వర్షం కురిపిస్తూ లసిత్ సైన్యాన్ని వెల్కమ్ చేశాయి. ఆ కాలంలో రాజకోటల చుట్టూ పెద్ద పెద్ద గోడలుండేవి. ఇటాకులి కోట చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలుండేవి. కోట యొక్క టెర్రస్ లో ముఘలేయుల యొక్క యుద్ధ తోపులు అమర్చి ఉండేవి. కోట గోడల బయట లసిత్ సైన్యం ఉంది. కోట పై నుండి లసిత్ సైన్యం యొక్క అన్ని మూమెంట్స్ ను శత్రువులు గమనిస్తూ ఉండేవారు. ఇటువంటి సమయంలో లసిత్ ఒక అవుట్ స్టాండింగ్ స్ట్రాటజీ వేశాడు. ఇటాకులి కోట ఎక్కాలి అంటే ముఘల్స్ యొక్క యుద్ధ తోపులను మొదటగా ఆపాలి. లసిత్ రాత్రిపూట తన యొక్క స్పైస్ ను, అదే గూఢాచారులను ఇటాకులి కోట లోపలికి పంపి యుద్ధ తోపుల యొక్క కెనన్స్ లోపల నీళ్లు వేయించాడు. నెక్స్ట్ రోజు సర్ప్రైజ్ గా అహోం సైన్యం ఒక్కసారిగా అటాక్ చేసింది. ముఘల్స్ తోపులను పేల్చడానికి ట్రై చేస్తే అవి పేలడం లేదు. ఏమైందని చూస్తే కెనాన్స్ లోపల నీళ్లు నిండి ఉన్నాయి. ముఘల్స్ యొక్క తోపులు తుస్సుమన్నాయి. అహోం సైన్యం రాజగోడలు దాటి ఫిరోజ్ ఖాన్ గుండెల్లో కాలు పెట్టి ముఘల్ సైనికుల్ని చంపి ఇటాకులి కోట పైన అహోం జెండా ఎగిరింది. ఆ యుద్ధంలో లసిత్ స్ట్రాటజీ ఆన్ పాయింట్ గా ఉండేది, టెక్నికల్ గా ఉండేది. ఇటాకులి కోట చేయి జారిపోయిన విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ గుండెలు మండిపోయాయి. ఇటాకులి కోటతో పాటు గౌహతి నగరాన్ని తిరిగి ఆక్రమించాలి అని ఔరంగజేబ్ తన మంత్రులను ఆదేశించాడు. అంబేర్కు రాజు అయిన మిర్జా రాజా జైసింగ్ కుమారుడైన రాజా రామ్ సింగ్ ను కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించి లసిత్ బోర్ఫుకాన్ తన యుద్ధ శంఖాన్ని మోగించాడు. కేవలం 13,000 మంది సైనికులున్న లసిత్ ను ఓడించడానికి ఔరంగజేబ్ ఎంత పెద్ద సైన్యాన్ని పంపాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 30,000 మంది ఫుట్ సోల్జర్స్, 18,000 మంది అశ్విక దళాలు. అశ్విక దళం అంటే గుర్రం పైన కూర్చొని యుద్ధం చేసే సైనికులు. ఇంగ్లీష్ లో వీరిని క్యావలరీ అంటారు. ముఘల్ సైన్యంలో క్యావలరీ సైనికులు టర్కీ నుండి ఇంపోర్ట్ అయ్యేవారు. వీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవారు అంటే లసిత్ బోర్ఫుకాన్ బయోగ్రఫీను రాసిన ఒక బుక్ లో ఇలా రాశారు. ఒక అశ్విక దళ సైనికుడు 100 మంది అహోం సైనికులతో సమానంగా ఉండేవారు అని రాశారు. వీరితో పాటు 15,000 మంది ఆర్చర్స్, 1,000 యుద్ధ తోపులు, 4,000 మంది స్పెషల్లీ ట్రైన్డ్ ట్రూపర్స్, 5,000 మంది గన్నర్స్. గన్నర్స్ అంటే యుద్ధ తోపులను పిలిచేవారు. వీటన్నిటితో పాటు కేవలం 40 యుద్ధ నౌకలు మాత్రమే పంపాడు. ఇంత పెద్ద సైన్యంతో డైరెక్ట్ గా యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని లసిత్ కు బాగా తెలుసు. బట్ లసిత్ వార్ స్ట్రాటజీ చూడండి, ఎంత మైండ్ బ్లోయింగ్ గా డిజైన్ చేశాడు. ఇటాకులి కోటకు చేరుకునే కొండదారులు లోయల వద్ద లసిత్ తన సైన్యాన్ని అమర్చాడు. ముఖ్యంగా ఇరుకైన లోయలలో దాక్కోవడానికి మట్టి గోడలను కట్టించాడు. లసిత్ డెడికేషన్ ఎంతలా ఉండేదో ఒక ఉదాహరణ చెప్తా. ఒక లోయ దగ్గర మట్టి గోడ రేపటిలోగా కట్టించండి అని లసిత్ తన సొంత మామను ఒకరోజు ఆదేశించాడు.
మామ మనమేనల్లుడే కదా అని గోడ కట్టించడానికి సీరియస్గా తీసుకోలేదు. నెక్స్ట్ రోజు లసిత్ వచ్చి, మామ గోడ కట్టమన్నా కదా, గోడ ఎక్కడా అని అడిగాడు. దానికి మామ లేదల్లుడు, రాత్రి అలిసిపోయి గోడ కట్టలేదు, రేపు కట్టిస్తాలే అని క్యాజువల్గా సమాధానమిచ్చాడు. అంత పెద్ద సైన్యం దాడికి వస్తుంటే దేశ రక్షణకు సంబంధించిన పనులు చేయకుండా కారణాలు చెబుతావా మామా అని తన సొంత మామకి ఉరిశిక్ష వేయించిన వ్యక్తి లసిత్ బోర్ఫుకాన్. తన రాజ్య రక్షణ ముందు సొంత కుటుంబాన్ని కూడా లసిత్ ఎప్పుడూ లెక్క చేయలేదు. ఈ మధ్యలో రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ముఘల్ సైన్యం అహోం లోపల అడుగుపెట్టింది. ముఘల్ సైన్యం చేసిన యుద్ధ అరుపులు పైనున్న ఇటాకొలి కోట వరకు వినబడ్డాయి. రంగమలి అనబడే ఫ్రంటియర్ ఫోర్ట్ ను ముఘలేయులు సునాయాసంగా గెలుచుకున్నారు. రంగమలి గౌహాటి నగరానికి గేట్ లాంటి కోట, ఫ్రంట్ గేట్ లాంటి కోట. రంగమలిని గెలుచుకోవడానికి రామ్ సింగ్ సైనికుల్ని పంపలేదు. ఎవరిని పంపాడో గెస్ చేయండి. వేట కుక్కల్ని పంపాడు. వందల్లో వేట కుక్కలను మాంసం పెట్టి పెంచి పోషించి ఆపరేషన్స్ లో ముఘలేయులు వాడేవారు. అంటే అక్కడ ఏ రేంజ్ లో ఆ యుద్ధం జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. రంగమలి కోట చేయి జారిపోయిన విషయం తెలుసుకున్న లసిత్ తన జనరల్స్ ని తక్షణమే పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. అంత పెద్ద ముఘల్ సైన్యాన్ని గెలవడం అసంభవం. ముఘల్ యుద్ధ ఏనుగులు వేట కుక్కలను గ్రౌండ్ లో ఎదుర్కోవడం కష్టం. ముఖ్యంగా ముఘల్ యొక్క అశ్విక దళాన్ని ఓడించలేమో అని గ్రహించాడు. బట్ ముఘలుల యొక్క వీక్ పాయింట్ ముఘల్ యొక్క నేవల్ పవర్. కేవలం 40 యుద్ధ నౌకలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. గౌహాటికి చేరుకోవడానికి రెండు దారులున్నాయి. ఒకటి కొండ లోయల గుండా చేరుకోవచ్చు, రెండవ దారి సరై ఘాటి నది ద్వారా చేరుకోవచ్చు. ఒకవేళ మనం గనుక ముఘల్ సైన్యాన్ని సరై ఘాటి నది మీద నుండి గౌహాతికు చేరుకునేలా చేయగలిగితే నదీ యుద్ధంలో ముఘలేయులను ఓడించడం చాలా ఈజీ. యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ మనకే ఎక్కువగా ఉంటాయి అని లసిత్ యుద్ధ వ్యూహం వేశాడు. వర్షాలు పడేంత వరకు ఆగి వర్షాకాలంలో ముఘల్ పైన అటాక్ చేయాలి అని ప్లాన్ చేశాడు. వర్షాకాలంలో అయితే ముఘల్ సైన్యం యొక్క మూమెంట్ స్లోగా ఉంటాయి, వర్షాకాలంలో జబ్బులు కూడా తొందరగా వ్యాపిస్తాయి, ఆహారం కూడా సరిగా దొరకదు అని లసిత్ భావించాడు. ఇక్కడ లసిత్ టాక్టిక్ ఎంత గొప్పగా ఉందో చూడండి. శత్రు బలాన్ని చూసి భయపడకుండా శత్రు వీక్నెస్ పైన దెబ్బ వేయడానికి ప్లాన్ వేశాడు. వర్షాకాలం వచ్చేంత వరకు ఎవ్వరు ముఘల్ సైన్యం పైన కౌంటర్ అటాక్ చేయొద్దు అని లసిత్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కేవలం రాత్రిపూట మాత్రమే అటాక్ చేయాలి అని ఆజ్ఞాపించాడు. లసిత్ వేసిన ఈ స్ట్రాటజీకి కొంచెం సిమిలర్ గా ఉన్న స్ట్రాటజీనే 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో శామ్ మాణిక్ షా గారు కూడా వేశారు. ఆయన పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి వర్షాకాలం వచ్చేంత వరకు ఆగారు. సో అగైన్ అహోం దగ్గరికి వెళ్తే ముఘల్ సైనికులు చిన్న చిన్న గ్రూప్స్ గా విడిపోయి గౌహాతి వైపు బయలుదేరసాగారు. కానీ లోయ దారి వద్ద దాక్కున్న అస్సామీ సైనికులు రాత్రిపూట సడన్ గా అటాక్ చేయడం వల్ల వెనక్కి తిరిగి పారిపోయేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. ముఘల్ కమాండర్ రామ్ సింగ్ కొండ లోయల నుండి గౌహాటికి చేరుకోవడం కష్టమని గ్రహించాడు. కొండ లోయల్లో దాక్కున్న అజాం సైనికుల్ని బయటకి తీస్తే గాని యుద్ధంలో గెలవలేము అని గ్రహించాడు. ఇంకో పక్క అహోం రాజు కంగారు పడుతున్నాడు. ముఘల్ సైన్యం అహోం పొలిమేర వరకు వచ్చినా కూడా ఇంకా లసిత్ ఎందుకు వారిపైన దాడి చేయడం లేదు అని టెన్షన్ పడుతున్నాడు. అహోం సైన్యాన్ని లసిత్ ను కొండ లోయల నుండి బయటకు తీసుకురావడానికి రామ్ సింగ్ ఒక ప్లాన్ వేశాడు. తన మెసెంజర్ తో ఒక తప్పుడు లేఖ రాసి అహోం రాజు వద్దకు చేరవేశాడు. ఆ మెసెంజర్ రాజు వద్దకు వచ్చి, రాజా ఈ లేఖ రామ్ సింగ్ లసిత్ బోర్ఫుకాన్ కు రాశారు అని లేఖను అందజేశాడు. అక్కడున్న మంత్రి లేఖను ఓపెన్ చేసి చదివితే అందులో ఇలా రాసి ఉంది, ఓ బోర్ఫుకాన్, నువ్వు ఇంకా ఎందుకు యుద్ధాన్ని కొనసాగిస్తున్నావు? నీకు 100,000 రూపాయలు ఇచ్చా కదా, యుద్ధాన్ని ఆపొచ్చు కదా అని లేఖలో ఉంది. రాజుకు లసిత్ పైన అనుమానం వచ్చింది. లసిత్ ముఘలేయులకు అమ్ముడు పోయాడు, అందుకే ముఘల్ పైన అటాక్ చేయడం లేదు అని లసిత్ ఒక విశ్వాసాన్ని శంకించాడు. లసిత్ దగ్గరకు ఒక గౌన్ పంపి, నువ్వు మొగాడివైతే ముఘల్ పైన యుద్ధాన్ని ప్రకటించు, లేకపోతే ఈ గౌన్ను వేసుకో అని లసిత్ ను రెచ్చగొట్టాడు. రాజు నుండి వస్తున్న ప్రెజర్ను తట్టుకోలేక లసిత్ ముఘల్ క్యాంప్ పైన దాడి చేశాడు. బట్ ఆ యుద్ధంలో ముఘల్ యొక్క అశ్విక దళం ధాటికి, ముఘల్ యొక్క వేట కుక్కల ధాటికి అహోం సైన్యం చితికిల పడింది. చాలా అవమానకరంగా ఘోరంగా ఓడిపోయింది. ఈ గొడవలో లసిత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ యుద్ధం తరువాత అహోం రాజు చక్రధ్వజ సింగా కూడా చనిపోయాడు. ఎటువంటి అనుభవం లేని కొత్త రాజు గద్దెక్కాడు. లసిత్ గాయపడ్డాడు. అహోం రాజ్యాన్ని అనుభవం లేని ఒక రాజు పాలిస్తున్నాడు. అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి దీనికంటే మంచి సమయం లేదు అని గ్రహించిన ఔరంగజేబ్ March 1671 తన సైన్యాన్ని సరై ఘాట్ గుండా గౌహాతికు చేరుకోవాలి అని ఆదేశించాడు. అక్కడికే చాలా ఇంపేషెంట్ అయిపోయిన రామ్ సింగ్ సైన్యం నదీదారి గుండా యుద్ధానికి బయలుదేరారు. ఈ యుద్ధాన్నే బ్యాటిల్ ఆఫ్ సరై ఘాట్ అంటారు. ఫైనలీ ముఘల్ సైన్యం సరైఘాట్ నది గుండా గౌహాతికి చేరుకోవడానికి నిర్ణయించుకున్నారు. లసిత్ బోర్ఫుకాన్ ప్లాన్ చేసింది కూడా ఇదే. ఈ సరైఘాట్ నది యొక్క దారిలో చాలా ఇరుకైన పాసెస్ ఉంటాయి. ఇక్కడ డిఫెండ్ చేయడం అహోం సైన్యానికి వెన్నతో చేసిన విద్య. కానీ భయం కారణంగా
అహోం సైన్యం సెప్టికలైపోయారు. రాజు లేడు, తమ సేనాధిపతి కూడా గాయపడ్డాడు. మొఘల్ సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి అని భయపడ్డారు. ప్రెజర్లో ఎంత మంచి సైనికుడైనా ఫంక్ అవుతాడు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సరైఘాట్ బ్యాటిల్లో అహోం సైనికులు భయపడి వెనక్కి పారిపోసాగారు. ఈ విషయం తెలుసుకున్న లసిత్, నన్ను మెడికల్ బెడ్ నుండి సరైఘాట్ గేట్స్ వద్దకు తీసుకువెళ్ళండి, ఇక్కడ చావడం కంటే యుద్ధ భూమిలో చచ్చిపోతా అన్నాడు. లసిత్ ను సరైఘాట్ వద్దకు తీసుకెళ్లారు. లసిత్ ను చూసి వెనక్కి తిరిగి పారిపోతున్న సైనికులు బోర్ఫుకాన్ బోర్ఫుకాన్ అని జైజేలు కొట్టారు. లసిత్ యాక్షన్ సీన్ లో చేరుకోవడంతో అహోం సైనికుల్లో మనోబలం ఒక్కసారిగా పెరిగిపోయింది. యుద్ధ నౌక ఎక్కి లసిత్ వార్ సీన్ వైపు బయలుదేరాడు. లసిత్ యుద్ధానికి వెళ్లడం చూసి అహోం సైనికులు మొఘలేలపైన చార్జ్ అయ్యారు. లసిత్ కూర్చొని ఉన్న నౌక యొక్క చక్రాన్ని తిప్పే హెల్స్మ్యాన్, అదే షిప్ డ్రైవర్, లసిత్ యొక్క నౌకను యాక్షన్ సీన్ నుండి ఆపోజిట్ సైడ్ వైపు తిప్పాడు. కోపంతో లసిత్ ఆ డ్రైవర్ను, యుద్ధం అక్కడ జరుగుతుంటే ఎందుకు నౌకను ఇటువైపు తిప్పావు అని అడిగాడు. దానికి ఆ డ్రైవర్, మహారాజా, నేను మీ ప్రాణాలను కాపాడడానికి నది ఒడ్డున వెళ్తున్నాను అని సమాధానమిచ్చాడు. లసిత్ కోపంతో లేచి ఆ డ్రైవర్ని ఎత్తి నదిలో పడేసి, యుద్ధం అక్కడ జరుగుతుంటే నన్ను వెన్ను చూపమంటావా అని అరిచాడు. మొఘల్ సైనికులారా, నా సైన్యాన్ని చంపాలి అంటే మొదటగా నన్ను దాటండి అని అన్నాడు. ఈ మాట విని అహోం సైనికులు తన లీడర్ కోసం ప్రాణాలు సైతం వదలడానికి సిద్ధమయ్యారు. మొఘల్ షిప్స్ను నీటిలో ముంచేశారు, మొఘలేయులను చంపేశారు. ఇది చూసి రామ్ సింగ్ భయంతో వెనక్కి తిరిగి పారిపోయాడు. బ్యాటల్ ఆఫ్ సరైఘాట్లో అహోం రాజ్యం గెలిచింది. సరైఘాట్ యుద్ధ ఓటమి విని ఔరంగజేబ్ గుండెలు కాలిపోయాయి. యుద్ధ గెలుపు అనేది సైనిక శక్తితో లేదా ఆయుధాలతో లేదా రాజ్యం యొక్క విస్తీర్ణంతో గెలిచేది కాదు. యుద్ధ వ్యూహాలు, ధైర్యం ఉండాలి. లీడర్ అనేవాడు ముందుని నడిపించాలి అని లసిత్ బోర్ఫుకన్ ప్రూవ్ చేశాడు. బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటల్ ఎవర్ అంటారు. ఇయర్ 1672లో లెజెండరీ లసిత్ బోర్ఫుకన్ గారు చనిపోయారు. తర్వాత కూడా అహోం రాజ్యం మొఘలేల దాడులను చాలాసార్లు తిప్పికొట్టింది. టోటల్గా 17 సార్లు మొఘల్ సైన్యాన్ని వన్ సైడ్ ఓడించింది. ఇలా దాదాపు 598 ఇయర్స్ వరకు అహోం కింగ్డమ్ను ఫారెన్ రాజ్యాలు ఆక్రమించలేకపోయాయి. ఫైనల్లీ 1826లో అహోం సైన్యం బ్రిటిషర్ల చేత ఓడిపోయి బ్రిటిషర్లతో సంధి చేసుకుంది. కంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.